హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహిదేవి నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఆగస్టు 1వ తేదీ వస్తున్న అధిక శ్రావణ పౌర్ణమి రోజు రాత్రి 7 గంటల లోపు మీ గుమ్మం దగ్గర ఇవి రెండు కలిపి చల్లితే 60 నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది. అంటే 60 నిమిషాలలో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు. ఆ విధానంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది. అయితే అధిక శ్రావణ పౌర్ణమి రోజు గుమ్మం దగ్గర రాత్రి 12 గంటల లోపు ఏం చల్లాలో ఒక రెండు పదార్థాలు ఏమిటి, అవి ఏం కలిపి చల్లితే శుభ ఫలితాలు ఉంటాయి, ఇంకా 60 నిమిషాల్లో వాళ్ళు ఏ విధంగా శుభవార్తను వింటారనే ఒక శుభవార్తను వింటారు అని చెప్పేసి, ఇక మన ఇంటి గుమ్మం ద్వారానే మన ఇంట్లోకి చెడు మంచి రెండు కూడా ప్రవేశిస్తాయి. ఈ విధంగా గుమ్మానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. గుమ్మాన్ని ద్వార లక్ష్మణి అంటారు. గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాం. అందుకే మనం గుమ్మం మీద కూర్చొని అన్నం తినడం కానీ పూలు మాల కట్టడం కానీ కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ విధానంగా అసలు చేయకూడదు. ఎందుకంటే గుమ్మం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి గుమ్మాన్ని ఎప్పుడు కూడా కళ్ళకు అద్దుకోవాలి కానీ తొక్కడం కానీ దాని మీద కూర్చోవడం కానీ తల ఆనిచ్చి పడుకోవడం కానీ చేయకూడదు. పల్లెటూళ్ళలో ఈ విధ ఇళ్లలను చూసినట్లయితే ప్రధాన ద్వారం అంటే సింహద్వారమే ద్వారమే కాకుండా ఇంట్లో ఎన్ని గుమ్మాలు ద్వారాలు ఉంటాయి. అలాగే ఈ ఒక్క గుమ్మం మీద కూర్చొని ఏ పనులు కూడా చేయకూడదు. గోర్లు కత్తిరించడం, అలాగే ఇంకా దాని మీద కాళ్ళు పెట్టి కొంతమంది తొక్కుతో ఆడుతూ ఉంటారు. ఆ విధానంగా కూడా అస్సలు చేయకూడదు. గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. మంచి చెడు మన ఇంట్లోకి ప్రవేశించడానికి మీ గుమ్మమే ప్రధాన ద్వారం. ముఖ్యంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావడాని అంటే గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే గుమ్మానికి కూడా మనం ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి. గుమ్మానికి మనం ఎప్పుడు పసుపు రాసి బొట్లు పెట్టి మనం పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అయితే అధిక శ్రావణ పౌర్ణమి రోజు రాత్రి 7 గంటల లోపు ఈ గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే మనకు శుభ ఫలితాలు కలుగుతాయని ఒక వివరాలు తెలుసుకునే ముందు, ఎలా కొలిస్తే లక్ష్మీ కటాక్షం మన నివరిస్తుంది అని తెలియచేసే ఈ చిన్న కథను మనం ఒకసారి తెలుసుకుందాము. వైకుంఠంలో ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల్లో ఎంత భక్తి పెరిగింది, అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామాన్ని జపిస్తున్నారు అని అంటాడు. పతిదేవిని మాటలు విన్న లక్ష్మీదేవి వెంటనే, అది నీకోసం కాదు, నా కరుణ కటాక్షం కోసం నీ మీద భక్తి పెరిగింది అంటుంది. శ్రీహరి కూడా ఏమాత్రం తగ్గకుండా, అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు జపించటం లేదు అంటాడు. అలా అయితే భక్తులకైతే ఒక పరీక్ష పెడదాము అని అంటుంది లక్ష్మీదేవి అని. సరే అని వెంటనే నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామానికి వెళ్ళి గ్రామాది తలుపు కొడతాడు. ఆ గ్రామాది తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు. నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరివాడిని, నేను నగరంలో అధికారి చెప్పడాని అనుకుంటున్నాను. అప్పుడు దానికి గ్రామాధికారి, అలాగా మా గ్రామ ప్రజలు మహాభాగ్యం, హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు, మీరు ఇక్కడ ఉన్నంత వరకు నా ఇంట్లో ఉండండి అంటాడు. గ్రామంలో కొంతమంది వ్యక్తి సమావేశమై అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వస్తారు, 2వ రోజు 3వ రోజు ఆ సంఖ్య పెరిగి కూర్చోవడానికి కూడా స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమితంగా సంతోషపడతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధిరాలుగా మారి ఆ గ్రామానికి వచ్చి అక్కడే ఇంకా ఇంటికి తాళం వేసిన హరికథ కాలక్షేపానికి వెళుతున్న ఒక స్త్రీతో, దాహంగా ఉంది, నాకు కొంచెం వినీలివ్వవా బిడ్డవా అని అడుగుతుంది. అమ్మ, సమయం సాయంత్రం అవుతుంది, హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది. నాకు కొన్ని మంచి నీళ్ళు తల్లి, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని ఇంకా రుద్రాలి రూపంలో ఉన్న లక్ష్మీమాత దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత ఆ నీళ్లు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారు చెంబుగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందే ఉండు, కంచంలో అన్నం పెడతాను అంటుంది. ఆ కంచం కూడా బంగారంగా అవుతుందనే ఆశతో, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు, హరికథ కోసం సమయం అవుతుంది అని అక్కడి నుంచి వెళుతుంది. ఆ స్త్రీ హరికథ కోసం వెళ్ళి ఆ సంగతి ఆ చుట్టుపక్కల మొత్తం ఆడవాళ్లకు చెబుతుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు నుండి హరికథకు సంఖ్య
గణనీయంగా తగ్గడంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చిందని అడుగుతాడు. ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికన్నా వెళ్ళి ఈ వస్తువుతోనైనా తాకినా తిన్నా ఆ వస్తువు బంగారంగా మారుతుంది, అందువల్ల భక్తుల సంఖ్య తగ్గింది అని చెప్పి అంటాడు. లక్ష్మీదేవి వచ్చిందని నారాయణకి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాని అధికారి కూడా అక్కడి నుండి వెళ్ళక జారుకొని రుతుగాల దగ్గరికి వెళ్ళి, నువ్వు అమ్మ అరికథ నిర్వహిస్తూ ఉంటాను, నేను నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టావు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీమాత, నేను మీ ఇంటికి మొదట వచ్చాను, మీ ఇంట్లో అరికథ చెప్పేవాళ్ళు ఉండడంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోగానే నేను వస్తాను అంటుంది. ఓ ఇంతేనా తల్లి, నేను ఇప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను. అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున అరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి, మహారాజా మీరు పెట్టే బేడ చదువుకోండి, ఇక నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ ఉండే విధానంగా నేను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యానికి. అప్పుడు లక్ష్మీపతి అంటాడు, ఇంకా అరికథ 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, ఇక్కడే ఉంటానని అంటాడు. లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, మీ మాటలు నేను వినను, నేను మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. అప్పుడు లక్ష్మీమాత వచ్చేసి గ్రామాధికారిని, మీరు కొంచెం బయటికి వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అంటుంది. అప్పుడు ప్రభు, ఇప్పుడు ఒప్పుకుంటావా, నీ భక్తులు నీ కోసం కాదు నా కోసం ఈ నామం జపిస్తున్నారు అని అంటుంది. నవ్వుతూ భగవంతుడు కూడా చిద్విలాసంతో, అవును ఇదంతా నీ ప్రభావం, కానీ నువ్వు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి, నువ్వు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు, ఎక్కడైతే నా కథను చెప్తారో భజనలు చేస్తారు ఖచ్చితంగా అక్కడే నువ్వు లక్ష్మీ ఉంటావు అని చెబుతాడు. ఆ తర్వాత నారాయణుడు ఆ ప్రదేశానికి వేడుకలు పలికి వైకుంఠానికి బయలుదేరుతాడు. బ్రాహ్మణుడు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద నుండి గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు. వారందరి సమక్షంలో లక్ష్మీదేవి, ఇక నేను కూడా వెళ్తున్నాను అంటుంది. అది విన్న గ్రామస్తులందరూ, అమ్మ మీరు మా ప్రతి ఒక్కరి ఇంటికి రావాలని కోరుకుంటున్నాను, కానీ ఇదేమిటి, ఇంకా మీరు వెళ్ళిపోతాను అంటున్నారు, మీరేమైనా తప్పు చేశామా అని అడుగుతారు. నారాయణుడు, ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణుని పంపించారు అందుకే నేను కూడా ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుతుండే. దేవుని స్మరణ ఉన్న చోట అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. లక్ష్మీదేవి పరగెంటే వారికి లక్ష్మీ నిలబడదు, అందుకే భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడే ఆ లక్ష్మీదేవి కర్ణకటాక్షాలు మనకు లభిస్తాయి. అయితే అధిక శ్రావణ పౌర్ణమి రోజు మీ యొక్క గుమ్మం మీద ఏ రెండు కలిపి చల్లాలి అనే ఒక విషయానికి వస్తే, ఇంకా ఒక గిన్నెలో పాలను తీసుకోండి, అంటే గిన్నెలో సగం వరకు పాలు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం దాల్చిన చెక్క ఈ రెండింటిని కలిపి బాగా కలుపుకోవాలి. ఆ పాలని మీ గుమ్మం ముందు అలాగే మీ గుమ్మం మీద కూడా గుమ్మాన్ని ఇరుపక్కల చల్లాలి, అంటే సాయంత్రం 7 గంటల సమయంలో నుండి 12 గంటల లోపు చేసేసుకోండి. ఇలా మీరు చల్లడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవికి పసుపు దాల్చిన చెక్క పాలు ఇవంటే ఇష్టం, కాబట్టి ఈ విధంగా చేస్తే లక్ష్మీ కరణ కటాక్షాలు మీకు పొందుకుంటారు. ఇంకా చూశారు కదండి, అధిక శ్రావణ పౌర్ణమి రోజు ఏ రెండింటిని గుమ్మం ముందు చల్లుకుంటే లక్ష్మీదేవి కర్ణ కటాక్షాలు లభిస్తాయి అనే వివరాలు తెలుసుకున్నారు. ఇంకా ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి 60 నిమిషాల్లో మీకు ఏదైనా ఒక శుభవార్తను వింటారు. కాబట్టి ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహీ దేవి అయిన మహా అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు రాత్రి వరకైతే ఈ పరిహారాన్ని అయితే చేసుకొని చూడండి. లక్ష్మీ అనుగ్రహం కంపల్సరిగా కరుగుతుంది, ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి పాలు పసుపు దాల్చిన చెక్క ఇవంటే చాలా ఇష్టం, కాబట్టి ఇందులో ఎక్కువగా అమ్మవారు ఉంటారు. కాబట్టి అలాగే గడప మీద ఎక్కువగా అమ్మవారు ఉంటారు, కాబట్టి గడపను మనం పూజిస్తే ఆ అమ్మవారు వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి అందరు కంపల్సరీ చేసుకోవడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఓం వారాహి దేవి నమః.